అందరికి నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. గత 62 ఎపిసోడ్ నుంచి ఒక విషయమే చెప్పుకుంటున్నాం. ఈరోజు 63వ ఎపిసోడ్. పెద్దలు ఈ ఉపమానాలు ఎందుకు చెప్తారు అంటే వారు చెప్పదలుచుకున్నటువంటి సత్యాన్ని విషయాన్ని సామాన్యులకు బాగా అర్థం కావడానికే. అంచేత ఎవరైనా సరే సందేశాలు ఇచ్చేటప్పుడు దానికి తగ్గ ఉపమానాలు జోడిస్తూ చెప్పాలి. పెద్దలు, యోగులు, పండితులు, మహాత్ములు అలాగే చెప్పారు. చేత ఒక ముఖ్య విషయం ఈరోజు మనం అర్థం చేసుకోవడానికి మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఉపమాన ధ్యాన సందేశాలు తెలుసుకుంటున్నాం ఎన్నో రోజుల నుంచి, ఇంకా తెలుసుకుందాం. సృష్టిలో అనంతమైన జ్ఞానం ఉంది. ఈ జ్ఞానం ప్రతి ఒక్కరూ సంపాదించుకోవాలి. పత్రి గారి యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరూ జ్ఞానులు కావాలి, ప్రతి ఒక్కరూ బుద్ధులు కావాలి. అదే ఆయన ఆశయం. అందుకే ఆయన లాంటి వారిని కొంతమందిని తయారు చేసి ఆయన పని పూర్తి చేసుకున్నారు. అంచేత ఆయన ఆశయం అయిపోదు, అది ఇంకా ఇంకా విస్తరిస్తుంది. ఇప్పుడు ఎంతోమంది ఆయన చెప్పిన మార్గంలో పయనించి జ్ఞానులు అవుతున్నారు. అలాంటి ఆసక్తి ఉన్నవాళ్లే ఇప్పుడు మన జూమ్లో పాల్గొంటున్నారు, మన కార్యక్రమాలకి వస్తున్నారు. అంచేత ఈరోజు ఉపమానం ఏంటో తెలుసుకుందాం. రాసుకోండి చెప్తా. భ్రమరంతో కీటకం ఉండడం వల్ల కీటకం భ్రమరంగా మారుతుంది. మనకు ఒకసారి చెప్తున్నా, భ్రమరంతో కీటకం ఉండడం వల్ల కీటకం భ్రమరంగా మారుతుంది. అలాగే ధ్యానంలో ఆత్మతో అంటే పరబ్రహ్మతో ఉండడం వల్ల మానవుడు మాధవుడుగా మారతాడు. అలాగే ధ్యానంలో ఆత్మతో అంటే పరబ్రహ్మతో ఉండడం వల్ల మానవుడు మాధవుడుగా మారతాడు. చాలా ఇంపార్టెంట్ సందేశం, ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన సందేశం. అద్భుతమైన ఉపమానం. సృష్టిలో ఉన్నటువంటి భ్రమర కీటక న్యాయం అంటారు పెద్దలు. భ్రమర కీటక న్యాయం అంటే ఏం చెప్తారంటే, ఒక భ్రమరం కీటకాన్ని తీసుకొచ్చి చిన్న పురుగుని తన గూట్లో పెట్టి ఆ గూటి ముందు ఝుంకారం చేస్తూ ఉంటుంది. ఆ కీటకానికి ఆ ఝుంకారం తప్ప ఇంకేమీ లేదు, ఆ శబ్దమే, ఆ భ్రమర శబ్దమే. అలా ఆ భ్రమరంతో ఆ జుంకారంతో ఉండడం వల్ల మెల్లిమెల్లిగా ఆ కీటకం భ్రమరంగా మారిపోతుంది. చూడండి, కీటకం ఎక్కడ, భ్రమర ఎక్కడ. అలాంటి కీటకం ఆ పురుగు భ్రమరంలా మారిపోతుంది నిరంతర ఆ సాంగత్యం వల్ల, దానితోటే ఉండడం వల్ల, దాని జుంకారమే వింటూ ఉండడం వల్ల. అది తప్ప ఇంకేం లేదు, నిరంతరము దానితోటే ఉంది. ఎంత మార్పు వచ్చింది చూడండి, ఆశ్చర్యం వెళ్ళిపోయే మార్పు. అలాగే చూడండి, మనం లోకంలో చూస్తున్నాం కొంతమందిని
దేవుళ్ళు అనే మనం ఆరాధిస్తాం, దేవుళ్ళు అంటాం, భగవంతుడు అంటాం. మనకు ఆశ్చర్యం కలగచ్చు, వాళ్ళు దేవుళ్ళు ఎలా అయ్యారు, ఏమిటి వారు చేసింది, వారిలో ఉన్న రహస్యం ఏంటి అని ఆశ్చర్యం కలుగుతుంది. ఏంటంటే సామాన్యులు వారి కాళ్ళ మీద పడి ఆశీర్వదించమంటారు, వాళ్ళు ఆశీర్వదిస్తారు. వీళ్ళు వారిని గొప్పవాళ్ళని, దో జ్ఞానవంతులని, శక్తివంతులని కొనియాడుతూ ఉంటారు. వారితో కాసేపు ఉంటే చాలు, మన జీవితం ధన్యమవుతుందని భావిస్తారు. ఇది మనం పత్రికారితో చూస్తున్నాం, మనం పత్రికారి దగ్గర చూసాం. కానీ కొంచెం ఆలోచించాలి, ఇక్కడ అసలు వాళ్ళు అలాగే పుట్టారా, అలాగే జన్మించారా, మరి ఆ స్థాయికి ఎలా వచ్చారు వాళ్ళు అంటే గుర్తుపెట్టుకోండి, ఎవడైనా సరే ఒక తల్లి గర్భంలో జన్మించిన వాడే, ఇది మర్చిపోకండి. దేవుళ్ళు ఏమి ఆకాశంలోంచి దిగి రాలా, ప్రతి ఒక్కడు ఇది గుర్తుపెట్టుకోవాలి. వారు చేసిన గొప్ప పనుల వల్ల యుగ యుగాలుగా వాళ్ళ కీర్తి అలా నిలిచిపోయింది. వారు లేకపోయినా వారు చేసిన పనుల వల్ల, ఇచ్చిన సందేశాల వల్ల వాళ్ళని మనం కీర్తిస్తున్నాం. వాళ్ళు జన్మ తీసుకున్నప్పుడు మనం ఎవరూ లేం కాబట్టి వాళ్ళు తల్లి గర్భంలోనే జన్మించారు, అలాగే జన్మించారు. మనందరము జన్మించడానికి ఒక తల్లి గర్భాన్ని ఎలా ఎంచుకుని వచ్చామో వాళ్ళు కూడా భూమి మీద ఒక తల్లి గర్భాన్ని ఎంచుకుని వచ్చారు. ఆ వచ్చినప్పుడు వారు మానవులే, సామాన్యులే, అలాంటి వారే. మరి మనలాంటి వారు అయితే అలా ఎందుకు ఎదిగారు వాళ్ళు, ఎలా తయారయ్యారు వాళ్ళు ఆలోచిస్తే తెలుస్తుంది. మనం కూడా వారిలా కావచ్చు, మర్చిపోకూడదు. వారి జీవితాన్ని మనం తెలుసుకున్నట్లయితే, వారి గురించి అధ్యయనం చేసినట్లయితే ఈ రహస్యం ఏంటో మనకు అర్థం. మీరు చూడండి, పుట్టినప్పుడు సామాన్య మానవుడే, కానీ చివరికైనా రమణ భగవానుడయ్యాడు. సామాన్య మానవుడే కానీ ఆయన దైవం అయ్యాడు. బుద్ధుడు రాజకుమారుడు, అందరి రాజకుమారులాగే భగవానుడయ్యాడు. ఎవరిని తీసుకున్నాం మనం, జీసస్ క్రైస్ట్ కానీ మహమ్మద్ కానీ, ఒక తల్లి గర్భంలో పుట్టిన వారే వాళ్ళు. ఎందుకు ఆ స్థాయికి ఎదిగారు, ఎలా ఎదిగారు? లేదు, వాళ్ళు భ్రమర కీటక న్యాయాన్ని అనుసరించారు. వాళ్ళు భ్రమరం గొప్పది, కీటకం సామాన్యమైంది. గొప్పదైన భ్రమరంతో ఉండడం వల్ల, అలాగే సృష్టిలో గొప్పవాడు ఎవరు అంటే పరబ్రహ్మ. ఈ మధ్య చెప్పుకొస్తున్నాను, పరబ్రహ్మ అంటే ఎవరు అంటే దేవుళ్ళ కంటే కూడా గొప్పవారు. మానవులు భావించే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కంటే కూడా దేవుళ్ళందరిలోకి గొప్పవాళ్ళు అయినటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులందరికంటే కూడా గొప్పవాడు పరబ్రహ్మ. ఇంతటి గొప్పవాడు ఆయన ఎవరు అంటే, సమస్త జీవరాశిలో ఉన్నటువంటి ఆత్మే ఆయన. చూడండి, పత్రి గారు మనకి ఇచ్చిన జ్ఞాన నవరత్నాల్లో మొట్టమొదటి నవరత్నం ఏంటి అంటే ఆత్మే పరబ్రహ్మ అని చెప్పి చెప్తారు. చేత ఎవరైతే పరబ్రహ్మతో ఉంటారో, ఏమో ఆయనతోటే ఉంటారో, మెల్లిమెల్లిగా మీరు కూడా ఆ బ్రహ్మలాగే తయారవుతారు. భ్రమరంతో ఉన్న కీటకం భ్రమరంగా మారినట్టు పరబ్రహ్మతో ఉన్న వాళ్ళు ఏమవుతారు, వాళ్ళని లోకంలో దేవుళ్ళు అని పిలుస్తారు. మరి అటువంటి పరబ్రహ్మతో ఎలా ఉంటాం, ఎలా ఉంటాము అంటే ఆ మార్గమే పత్రికి మనకిచ్చినటువంటి
శ్వాస మీద ధ్యాస చాలా మంది గ్రహించట్ల తెలుసుకోండి. ఈ రహస్యం మీకు అర్థమవుతే మీరే గొప్పవాళ్ళు. ఇప్పుడు చాలామంది నేను చూస్తున్నాను శ్వాసను వదిలేసి మాటను పట్టుకుంటున్నారు. ఎవడో మాటలు చెప్తాడు గైడింగ్ అంటూ వాటినే పట్టుకుని వాటితోటే ఉంటున్నారు, అయితే ఓ మ్యూజిక్ పెట్టుకుని దాంతోటే ఉంటున్నారు. వాళ్ళు పరబ్రహ్మను ఎక్కడ పట్టుకున్నట్టు, అంటే ఆత్మను ఎక్కడ పట్టుకున్నట్టు? వాళ్ళు మార్పు రాదు, ఎదుగుదల ఉండదు, సామాన్యులుగానే ఉండిపోతారు. కానీ ఎవరైతే శ్వాస మీద గ్యాస్ ఉంచుతారో ఖచ్చితంగా వారు ఆత్మతో ఉండగలరు. వాళ్ళు ఊహించని మార్పులు వస్తాయి. ఎవడైనా సరే వాడు వీడు వాడని కాదు, అంతులేని మార్పులు వస్తాయి. మీరు చూడండి, మానవులమైన మనము, ఎన్నోసార్లు చెప్తున్నాను, మూడు కలిపి మానవుడు: శరీరం, మనస్సు, ఆత్మ. ఆత్మ అంటే పరబ్రహ్మ. మీరు కళ్ళు తెరిస్తే శరీరంతో ఉంటారు, కళ్ళు మూస్తే శరీర స్థితి ఉండదు. ఆలోచనలు వస్తాయి కళ్ళు మూసినప్పుడు. మీరు శ్వాస మీద ధ్యాస, పత్రి గారు చెప్పినట్టు శ్వాస మీద ధ్యాస పెడితే మెల్లిమెల్లిగా ఆలోచనలు కూడా అయిపోతాయి. ఎప్పుడైతే ఆలోచనలు కూడా అయిపోయినాయో అప్పుడు మీరు పరబ్రహ్మతో ఉంటారు. ఎంత గొప్పవాడండి, పరబ్రహ్మతో ఉండేవాడు. సృష్టిలోనే అందరికంటా గొప్పవాడైన పరబ్రహ్మతో ఉంటాం. ఎవరితో ఉంటే వాళ్ళ లక్షణాలు వచ్చినట్టు పరబ్రహ్మతో ఉంటే ఆ లక్షణాలు వస్తాయి. అవి దైవ లక్షణాలు. అలా ఉండే కొద్దీ, అందుకే గంటలు గంటలు చేయాలంటాను. సంసార జీవితంలో ఉన్నాం కాబట్టి సంసారం కూడా తప్పదు. అందుకే పత్రి గారు ఏమంటారంటే, ఒక 50% సంసారము, 50% పరబ్రహ్మతో ఉండం. నిరంతరము అదే పని, ధ్యానంలో ఉండం, పరబ్రహ్మ గొప్పతనం తెలుసుకోవడం, అటువంటి సందేశాలు వింటూ ఉండం, అటువంటి సేవల్లో పాల్గొండం. ఇది చేస్తే ఎంత గొప్పవారు అవుతారండి ఎవరైనా. చెప్పారు పత్రి గారు, ఆ పనే చేయండి అని చెప్పారు. ఖచ్చితంగా అవి తీరుతారు. మీకు ఎగ్జాంపుల్ ఎవరు ఒక్కలా, పత్రి గారిని 100% అనుసరించాను నేను మా మేడం. మేము ఏ స్థాయికి ఎదిగామో మీకు తెలుసు, మీ అందరికీ తెలుసు. మీరు అవుతారు, ఎందుకు అవరు అంటారు కదా. రాఘవరావు గారు అంటే జూనియర్ పత్రి అంటారు. ఎందుకు వచ్చింది ఆ మాట? ఆయనతో ఉండడం వల్లే ఆ లక్షణాలు కొన్ని వచ్చినాయి, మా కొన్ని వచ్చినాయో చాలా వచ్చినాయో. అలా ఇప్పుడు ఈ జూమ్లో, ఈ క్లాసుల్లో ఎంతోమంది మాతో ఉంటున్నారు. నిజంగా వాళ్ళందరూ అద్భుతమైన జ్ఞానాన్ని సంపాదించుకున్నారు. ఒక్కొక్కళ్ళు మాట్లాడుతూ ఉంటే ఆశ్చర్యం గొలుపుతూ ఉంటాం. గొప్ప జ్ఞానం అందిస్తున్నారు వీళ్ళు. ఆ పెద్దలు చెప్పిన ఆ ఉపమానం కరెక్టా కాదా అనడానికి ఇదే ఉపమానం. ఏం కావాలి మీకు ఎగ్జాంపుల్? భ్రమరంతో ఉండడం వల్ల కీటకం భ్రమరంలో ఎలా మారుతుందో, పరబ్రహ్మతో ఉండడం వల్ల మానవుడే మాధవుడు అవుతాడు. మనం ఇలా సంసార జీవితంలో ఉండడం వల్ల 100% ఉండకపోయినా ఒక 50% ఉండగలిగిన ఏం జరుగుతుందంటే, సృష్టిలో మరుజన్మ అన్నది మనకి రాబోయే జన్మ. ఒక రమణ మహర్షి లాగా, ఓ వివేకానందుడిలాగా, ఒక వీరబ్రహ్మేంద్ర స్వామిలాగా, ఓ బుద్ధుడిలాగా అలాంటి జన్మలు తీసుకుంటాం. అప్పుడు అదే ఆఖరి జన్మ అవుతుంది మనకి. చేత నిరుత్సాహపడక్కల, చెయ్యవలసింది చేస్తే రావాల్సింది వస్తుంది, ఎందుకు రాదు? రమణ మహర్షులు వారు అలాగే ఉండిపోయారు. ఆయన ఆత్మతోటే ఎప్పుడు ధ్యానంలోనే. మరి ఆయన
అలాగ ఉండిపోయి సమాధి స్థితికి వెళ్ళిపోయారు. ఒక ఆలయం భూగర్భంలో అలా ఉండిపోతే నెలల తరబడి సంవత్సరాలు, ఆయన శరీరానికి చెదలు కూడా పట్టినాయంట. తర్వాత ఎవరో చూసి ఏంటి నెల ఉండిపోయాడని, అవన్నీ తీసుకురావడం కష్టమైంది. ఆ పరబ్రహ్మతో అలా ఉండిపోయాడు ఆయన. ఆనందం ఏమిటి? ఆనందం. శరీరానికి కలిగిన బాధ కూడా ఆయనకి ఏమీ పట్టలేదు, అంత గొప్ప స్థితిలో ఉండిపోయాడు. పార జ్ఞాన సంపన్నుడు అయ్యాడు. ఆ భగవ లక్షణాలన్నీ ఆయనకు వచ్చినాయి. అదే చెప్తారు పత్రి గారు, నేను ఒక జన్మలో జన్మంతా ధ్యానంలోనే ఉన్నాను. ఎంత గొప్పవాడయ్యాడండి పత్రి గారు. ఆయన సందేశాలు ఎన్ని రాష్ట్రాల్లో ఎన్ని దేశాల్లో ప్రభావితమైన చేత ఇది సామాన్యమైన ఉపమానం కాదు. గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కళ్ళు, చేయవలసిన పని ఇంకేమి లేదు. ఇదే మీ శారీరక అవసరాలు చూసుకోండి, ఉన్న సమయాన్ని ఆ పరబ్రహ్మతో ఉండడానికి కేటాయించండి. మీరు ఏవైతే చేస్తున్నారో గొప్ప అనుకుంటున్నారో అవన్నీ ఉండేవి కావు, వాటి వల్ల ఉపయోగం కూడా లేదు. ధన సంపాదనకి ఎక్కువ కేటాయిస్తూ ఉంటారు. కేటాయించవచ్చు, అవసరాలు ఉన్నాయి శరీరానికి, దానికి కూడా పరిమితి ఉంటుంది. జీవితం అంతా సంపాదనకే కేటాయిస్తే నువ్వు పరబ్రహ్మతో ఎప్పుడు ఉంటావు? ఆ లక్షణాలు ఎప్పుడు సంపాదించుకుంటావు? నీకు ఎన్ని సంపదలు ఉన్నా ఏమున్నా ఇంతకుముందు నువ్వు పొందిన అర్హతను బట్టి, నువ్వు పొందవలసిన అనుభవాల కోసం ఆ రకంగా ఇవ్వబడతాది. అంతటి ధనవంతుడు మరు జన్మలో మళ్ళా పేదవాడు అవ్వచ్చు. ఆ భోగాలు ఉండవు, ఏమి ఉండవు. ఈ విషయం అర్థం కాదు, అవి చూసి మురిసిపోతూ ఉంటారు. ఇక్కడ భూమి మీద ఉన్నవి చూసి మురిసిపోతే వాడికంటే అజ్ఞానవుడు లేడు. మీద ఈ అవకాశం ఎందుకు వచ్చింది అంటే, ఆ పరబ్రహ్మతో ఉంటూ ఆ స్థితికి ఎదగడం, అదే మానవ జీవిత లక్ష్యం. అది ఏదో ఒక్క జన్మలో, పది జన్మలో, వంద జన్మలో సాధ్యమయ్యే పని కాదు. పత్రిక చెప్తారు, ఒక మానవ జన్మలో ప్రవేశించిన తర్వాత ఆ స్థితికి ఎదగాలి అంటే సుమారు 4-5 వందల జన్మలు పడుతుందని చెప్పారు. మరి ఏం చేస్తాం ఈ 4-5 వందల జన్మలో? మెల్లిమెల్లిగా ఈ ఆకర్షణలోంచి బయటపడతాం. కొంతమంది ధనం మీద ఆకర్షణ, కొంతమంది భార్య భర్త వీళ్ళ మీద ఆకర్షణ, కొంతమంది కొడుకు కూతురు వీళ్ళ మీద ఆకర్షణ. జీవితం అంతా వాళ్ళకే అర్పిస్తారు, ఇంకంతకన్నా ఏముంది అనుకుంటారు. అలా ఎన్నో జన్మలు గడిచిపోతాయి. చివరికి పత్రి గారి లాంటి సద్గురువు లభిస్తే అర్థమవుతుంది మనం చేయవలసింది ఏంటి, చేస్తున్నది ఏంటి అని. అప్పుడు ఈ ఆకర్షణల నుంచి బయటపడతారు, వాటి మీదే దృష్టి పెడతారు. వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు, వారికి మించిన వాడు లేడు. సృష్టిలో ఒక ధ్రువతారలాగా వెలిగిపోతూ ఉంటారు. అదే మన జీవిత లక్ష్యం, పరమార్థం కూడా. చేత మనకు ఉండే పనులన్నీ చేసుకోవచ్చు, చేసుకోండి, తప్పేం కాదు. కానీ మీ ఖాళీ సమయాన్ని ఆ పరబ్రహ్మతో ఉండడానికి, ఆ పరబ్రహ్మ గురించి తెలుసుకోవడానికి, ఆయన గొప్పతనం తెలుసుకోవడానికి ఎక్కువ ప్రాముఖ్యం ఇవ్వండి. ఎంతో గొప్పవారు అవుతారు మీరు. సామాన్యులం కాదు, మనుషులం కాదు, కీటకాలం కాదు. చేత శ్వాసమే ధ్యాస. మీరు పెట్టినప్పుడు పరబ్రహ్మతో ఉంటారు అన్న సంగతి మర్చిపో. ఖచ్చితంగా ఆ లక్షణాలు మీరు మెల్లిమెల్లిగా సంపాదించుకో. అంచే మనం భ్రమరంలా మారదాం, పరబ్రహ్మలా మారదాం, శ్వాసమే ధ్యాస ఉంచుదాం. ఆ రకంగా మారేటువంటి ఈ సాధన ఇచ్చినటువంటి శ్వాసమే ధ్యాస
బ్రహ్మర్షి పత్రి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. థ్యాంక్ యూ.